वेलकम टू स्पेशल अनालिसिस ने रमा मंडवा अनालिसिस मनबोन कांस्टिट्युएंसी अनकापल्ली एमपी कांस्टिट्युएंसी अनकापल्ली एमपी कांस्टिट्युएंसी एप्पुडू वार्तल्लो निलुस्तू उंटुंदी एंदुकंटे एंतो मंदी सीनियर नेतलु अक्कडि नुंची एंपीलुगा पनि चेशारु अटु अय्यन पात्रनु मोदलुकोनि इटु कोंटाल रामकृष्ण वरकु ई रोजुनु चूसिनट्लयिते अक्कड सत्यवति लांटोल्लु वैएसआरसीपी वैपु नुंची एंपीगा पनि चेस्तू वस्तुन्नारु सो अलांटि अनकापल्ली नुंची रेपटि एन्निकल्लो जगन मोहन रेड्डि एवरिकि टिकेट इव्वबोतुन्नारु अने अंशं कूडा ई रोजुन हाट टापिक अवुतू वस्तुंदी आरएस सिटिंग एंपी सत्यवती का मो को मीद जगन मोहन रेड्डी फोकस एप्डनो नर्च अंदर मन चूस कोनदाल रामकृष्ण लाट वाला जगन मोहन रेड्डी चाल सीरियस फोकस प्रचार अनकापल्ली एंपी अभी वैसीपी एंपी కొంటాల రామకృష్ణను పోడి చేయించేందుకు జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అందుకనే ఈ రోజున అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ అది కూడా పార్టిక్యులర్లీ ఎంపీ కాన్స్టిట్యూన్సీ వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడ మనం కొంటాల విషయానికి వచ్చినట్లయితే ఆయన వైఎస్ కి అనుంగు శిష్యుడైనా వైఎస్ కి ఆప్త మిత్రుడైనా ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఆయన బయటికి వెళ్ళిన పరిస్థితి. ఇప్పటిదాకా ఆయన పొలిటికల్ గా ఏ పార్టీతో కూడా అంత అసోసియేట్ కాలేదు. అలాంటి కొంటాల రామకృష్ణ విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డిని ఆయన డే 1 నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అలాంటి కొంటాల రామకృష్ణ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఎందుకు తన మనసు మార్చుకునే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా ఈ రోజు హాట్ టాపిక్ అవుతూ ఉంది. నిజంగా జగన్ మోహన్ రెడ్డి తనకు తిరిగి తనను పార్టీలోకి ఆహ్వానించినట్లయితే కొంటాల ఆయనకి ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంది. ఈ రోజు చూసినట్లయితే ఆ స్థాయిలో కొంటాల అక్కడ చర్చనీయాంశం అవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా కొంటాల విషయం మనం తీసుకున్నట్లయితే సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లోని సెయిల్ అవుతూ వచ్చారు. అసలు కాంగ్రెస్ నుంచే ఆయన రాజకీయ రంగేట్రం కూడా చేశారు. సుదీర్ఘకాలం ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇక వైఎస్ హయాంలో వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో మంత్రి కూడా కావడం జరిగింది కొంటాల రామకృష్ణ. మనం చూసినట్లయితే కొంటాల పూర్తి స్థాయిలో వ్యక్తిత్వ విషయానికి వచ్చినట్లయితే అత్యంత వివాదరహితుడిగా ఉంటూ వచ్చారు ఆయన. సో పూర్తి స్థాయిలో ఒక సోలో ఇమేజ్ అటు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎలాగైతే సభోహారికి ఒక సోలో ఇమేజ్ ఉందో పార్టీ ఏదైనా అదే స్థాయిలో కొంటాల రామకృష్ణ కూడా తనకంటూ ఒక సోలో ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి పదవులు ఉన్నా అణిగిమణిగి ఉండే ఒక వ్యక్తిగా కూడా కొంటాలకు పేరుంది. అలాంటి కొంటాల రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ చనిపోయిన తర్వాత 2009లో ఆయన ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు డే 1 జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నేతల్లో కొంటాల ఒకరనే చెప్పుకోవాలి. వైఎస్కి మీద ఉన్న తన గ్రాటిట్యూడ్ని జగన్మోహన్ రెడ్డితో కూడా కంటిన్యూ చేయాలని కొంటాల రామకృష్ణ భావించారు. ఈ క్రమంలోనే కొంటాల రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నన్ని రోజులు కూడా అటు షర్మిలా పాదయాత్ర దగ్గర నుంచి పార్టీలో అనేక కీలక నిర్ణయాల వరకు కూడా కొంటాల రామకృష్ణ భాగస్వామ్యమయ్యారు. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంటాలకు పార్టీలో కొన్ని రోజుల పాటు అయితే అదే ప్రయారిటీ దక్కుతూ వచ్చింది. ఇక ప్రత్యేకించి 2014 ఎన్నికల సమయంలో ఆ రోజున తాను మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కొంటాల పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆయనకి ఎమ్మెల్సీనో మంత్రి పదవో లేకపోతే రాజ్యసభ లాంటి కొన్ని పదవులకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజున చూసినట్లయితే కొంటాల రామకృష్ణను జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా పెట్టారు. అది కూడా ఆ రోజు తన తల్లి విజయమ్మను వైజాగ్ పార్లమెంట్ నుంచి పోటీ చేయించడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. బట్ ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తుల్లో బీజేపీ లీడర్ అయిన హరిబాబు పోటీ చేశారు. బట్ విజయమ్మ ఓడిపోయారు ఆ రోజు. అయితే ఈ తన తల్లి ఓడిపోవడానికి స్థానిక ప్రజల కంటే స్థానిక ఓటర్ల కంటే కొంటాల సరిగా పనిచేయకపోవడమే కారణం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కొంటాల రామకృష్ణను పక్కన పెడుతూ వచ్చారు. సో ఎప్పుడు పార్టీలో కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యంగా ఉన్న కొంటాలకు క్రమంగా పార్టీలో ప్రయారిటీ దగ్గుతూ వచ్చింది. తీరా ఇక ఇంకొన్ని రోజులు ఇక 2 ఏళ్ల పాటు అలాగే కొనసాగిన తర్వాత కొంటాల పూర్తి స్థాయిలో తనకు పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా అలాగే ఆయన కొనసాగుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారో అప్పుడు కొంటాల జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎందుకంటే దాడి వీరభద్రరావు అప్పటికే టీడీపీలో ఉన్నారు. సుదీర్ఘకాలం ఆయన అటు ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయాల్లో కొనసాగారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. సాధారణంగా ఒక బడిపంతుల స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగారంటేనే అది టీడీపీ పెట్టిన భిక్షే కారణం అనుకోవాలి దాడి వీరభద్రరావుకు. అయితే అటు ఒకవైపు చూసినట్లయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న 2009 తర్వాత పరిణామాల్లో కూడా దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ హోదాలో కౌన్సిల్ చైర్మన్గా కూడా కో చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. ఇక అప్పుడు అంటే ఏదైతే కౌన్సిల్
రోజుల్లో టీడీపీ పక్ష నేతగా కూడా ఆయన ఉన్నారు. అంటే ఆ రోజు ఎల్పీ లీడర్గా చంద్రబాబు ఉంటే శాసనసభ పక్ష నేత శాసన మండలి పక్ష నేతగా దాడి వీరభద్రరావు కొనసాగుతూ వచ్చారు. అయితే తనకి రెండోసారి ఆ పదవిని కంటిన్యూ చేయలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన పార్టీ జెండా కప్పుకోవడం జరిగింది తన కొడుకు రత్నాకర్తో పాటు. ఈ క్రమంలోనే దాడి వీరభద్రరావుతో సుదీర్ఘకాలం కొడతాల రామకృష్ణకు అనకాపల్లి నుంచి ఒక నెగోషియేషన్ అయితే ఉంది, ఒక పొలిటికల్గా ఉన్న ఒక శత్రుత్వం అయితే ఉంది. దాడి వీరభద్రరావును వద్దని కొణతాల వారించినా జగన్మోహన్ రెడ్డి వినకుండా ఆయన పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొణతాల జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ పక్కకు రావడం జరిగింది. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కొణతాల మాత్రం ఏ పార్టీతో టచ్ మీనాట్ అన్నట్లుగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయంలో ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొణతాలతో చర్చలు జరిపారు, తన పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. అయినా కొణతాల మాత్రం ఆ రోజు జనసేన వైపు శైలి అయ్యేందుకు అంతగా ఆసక్తి అయితే చూపించలేదు. ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటు తరం పేరుతో ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి మొదలుకొని అనేక అంశాల మీద కొణతాల ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు, ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల తర్వాత అటు జనసేన పార్టీ నుంచి ఇటు టీడీపీ నుంచి కూడా కొణతాల రామకృష్ణకు అనేక రకాల ఆహ్వానాలు అందడం జరిగింది. కానీ ఆయన ఈరోజు వరకు ఏ పార్టీ వైపు సెయిల్ కాకుండా అలాగే తను సోలోగా రాజకీయాల్లో వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక అటు పొలిటికల్గా కూడా అంత యాక్టివ్గా ఈరోజు కొణతాల రామకృష్ణ ఉన్న పరిస్థితి అయితే లేదు. బట్ కొణతాల ఏ పార్టీ వైపు ఉన్నట్లయితే ఆ పార్టీ వైపు అనకాపల్లి లాంటి చోట విజయం ఈజీ అవుతుంది. ఉత్తరాంధ్రలోనే ఒక సోలో లీడర్గా పేరు తెచ్చుకున్న కొణతాల ఇమేజ్ మనకు యాడ్ అవుతుంది అని కూడా పార్టీలన్నీ అక్కడ భావిస్తూ వచ్చే అది సహజం కూడా. ఆ ఇమేజ్ అయితే కొణతాలకు ఉంది. సో అలాంటి కొణతాల మీద అందుకే అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెట్టి ఆయన చర్చ జరిగింది. ఇటీవల అయితే ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు, త్వరలోనే సైకిల్ కూడా ఎక్కైపోతున్నారని చర్చ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్టు కాక 2 నెలల ముందు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం వర్కౌట్ కాలేదనే చెప్పుకోవాలి. ఎన్నికల నాటికైనా సరే కొణతాల రామకృష్ణ లాంటి వాళ్ళు టీడీపీ జెండా కప్పుకోవడం తథ్యమనే కొన్ని ప్రచారం కూడా జరిగింది, కొంత వాదనలు కూడా వినిపించాయి. బట్ కొణతాలు మాత్రం చాలా సైలెంట్గానే ఈ ప్రచారాలన్నిటి మీద ఎక్కడా ఖండించకుండా మౌనంగా ఉంటూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కొణతాల రామకృష్ణ మీద మరోసారి ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈరోజు దాడి వీరభద్రరావు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన రత్నాకర్ పోటీ చేశారు. ఆ రోజున ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన వాళ్ళ ఫ్యామిలీనే పక్కన పెట్టారు. మరోసారి ఆయన టీడీపీకి వెళ్ళి చూసి మరోసారి మళ్ళీ తిరిగి వైసీపీకి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తన రెప్యుటేషన్ కూడా దాడి వీరభద్రరావు కోల్పోయారు. ఈరోజు టీడీపీలో ఆయన గౌరవం పూర్తిగా పోగొట్టుకున్నారు. ఇటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత సానుభూతి కూడా దాడి వీరభద్రరావు మీద లేదనే చెప్పాలి. ఈరోజు అనకాపల్లి ఎంపీ టికెట్ విషయంలో తన కొడుకు కానీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో కానీ ఎంపీ టికెట్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో నెగోషియేట్ చేస్తూ ఉన్నారు దాడి వీరభద్రరావు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం అటు దాడి వీరభద్రరావు మీద కానీ అదేవిధంగా ఆయన కొడుకు రత్నాకర్ మీద కానీ ఫోకస్ పెట్టే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా అక్కడ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఉన్నారు, ఇక ఎంపీగా సత్యవతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఎంపీ టికెట్ తన కొడుకు ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వాలని కూడా ఎప్పటి నుంచో దాడి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బట్ ఒక టికెట్ ఫ్యామిలీకే అనుకున్న సమయంలో కనీసం ఎంపీ టికెట్ అయినా తనకు కానీ తన కొడుకు కానీ కేటాయించాలని ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కానీ ఇక మామూలుగా ఆయన ఏదైతే పీకేజీ తన సొంత సర్వేలతో పాటు తన నిఘా వర్గాలతో చేయించుకున్న సర్వేల్లో కానీ దాడి వీరభద్రరావు ఫ్యామిలీకి కానీ ఆయన కొడుకు కానీ అక్కడ అంత ఫాలోయింగ్ లేదనే కొన్ని సర్వేలు కూడా స్పష్టం చేశాయని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున కొణతాల రామకృష్ణ మీదే వైఎస్ఆర్సీపీ అధినేత ఫోకస్ పెట్టారని చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలు కొంతమంది కొణతాలతో అప్రోచ్ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంపీగా ఉన్న సత్యవతి ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టికెట్ కోరుతూ ఉన్నారు, అందుకే ఆమెను ఎమ్మెల్యేగా బరిలో దించి ఈ రోజున పూర్తి స్థాయిలో ఏదైతే అనకాపల్లి ఎంపీ టికెట్ కొణతాలకే కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారని ప్రచారం ఉంది. అందుకే అవసరమైతే కొణతాల విషయంలో తనే ఒక మెట్టు దిగుమరి ఈరోజు ఆయన తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారన్న చర్చ కూడా జరుగుతూ వస్తోంది. మరి ఈ పరిణామాలు కొణతాల రాజకీయ భవిష్యత్తును ఏమలుపు తిప్పుతాయి అనేది కూడా మనం చూడాలి. అటు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వైఖరి నచ్చక బయటకు వచ్చిన కొణతాల ఈరోజు తిరిగి తను అదే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే ఎంతవరకు ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తారనేది కూడా చూడాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య ఈరోజు అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఒక హాట్ సీట్గా వార్తల్లో నిలుస్తూ వస్తుంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.